సూపర్ 8 టీవీ 5 ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో సరికొత్తగా ముస్తాబై మీ ముందుకు వస్తుంది గ్రీన్ ఫ్లై ప్రెజెన్స్ బిజినెస్ వీకెండ్. గతేడాది దేశీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ తో ఒక దశలో డీలా పడ్డట్లు కనిపించిన మార్కెట్లు ఆ తర్వాత వేగంగా కోలుకున్నాయి. ఓవరాల్ గా చూస్తే 2021 లో సెన్సెక్స్ నిఫ్టీలు భారీగా లాభపడ్డాయి. 2021 లో దేశీయ స్టాక్ మార్కెట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచ మార్కెట్లలో ఓవరాల్ గా చూస్తే సిఏసీ ఎస్ఎండ్పి తర్వాత భారీగా లాభపడిన మూడో సూచి నిఫ్టీ. ఆ తర్వాతి స్థానాలైన 4th and 5th ప్లేసెస్ లో నాస్డాక్ సెన్సెక్స్ లు నిలిచాయి. అయితే మరోవైపు హాంగ్సెంగ్ మాత్రం 2021 క్యాలెండర్ ఇయర్ లో నిరుత్సాహకర ప్రదర్శనని నమోదు చేసింది. సెన్సెక్స్ రెండు కీలక మైలురాళ్లను అతిక్రమించింది. 2021 జనవరి 21న సెన్సెక్స్ తొలిసారిగా 50,000 మార్కుని క్రాస్ చేయగా సెప్టెంబర్ 24న 60,000 మార్కును అధిగమించి ఇన్వెస్టర్లను ఉత్సాహపరిచింది. ఇక డిసెంబర్ 20న ఇంట్రాడేలో గత ఏడాదిలోనే భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి దేశీయ మార్కెట్లో. ఆ రోజు సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా నష్టపోయి ఇన్వెస్టర్లను అయోమయానికి గురిచేసింది. ఇక ఏడాది మొత్తం మీద చూస్తే సెన్సెక్స్ 21%, నిఫ్టీ 23% పైగా లాభపడ్డాయి. ఇక 2021 మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు చక్కని ప్రదర్శనను నమోదు చేశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 37%, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 60% లాభపడగా మెటల్ ఐటీ రంగాలు భారీగా లాభపడ్డాయి. ఇక రంగాల వారీగా చూస్తే గత ఏడాది మెటల్ 70%, ఐటీ 58%, రియాలిటీ 54%, పిఎస్యు బ్యాంక్ 44%, మీడియా ఇండెక్స్ లో 34% లాభం, ఆటో 17%, బ్యాంకింగ్ 12.5%, ఎఫ్ఎంసీజీ 9%, ఫార్మా సూచీలు 7% లాభపడ్డాయి. ఇక మిడ్ క్యాప్ స్టాక్స్ లో అదానీ టోటల్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. అదానీ టోటల్ తో పాటు జేఎస్డబ్ల్యూ ఎనర్జీలు 3.5 రెట్లకు పైగా లాభపడగా టాటా ఎలక్సీ, ఐఆర్సిటీసీ, టాటా పవర్, మైండ్ ట్రీలు 2 రెట్లకు పైగా పెరిగాయి. ఇండివిజువల్ స్టాక్స్ లో చూస్తే హిందుస్థాన్ కాపర్, డిక్సన్ టెక్నాలజీస్, కోఫోర్జ్, ఎస్ఆర్ఎఫ్, ఎంఫసిస్, పాలీక్యాబ్లు 100 నుంచి 130% పెరిగాయి. నాల్కో, ఎల్ఎన్డీ టెక్, సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిషన్, దీపక్ నైట్రేట్ షేర్లు 1.5 రెట్లు లాభపడ్డాయి. ఇక మిడ్ క్యాప్ లో నష్టపోయిన స్టాక్స్ విషయానికొస్తే వర్ల్పూల్, అమర్ రాజా బ్యాటరీస్, ఆర్బిఎల్ బ్యాంక్, ధనీ సర్వీసెస్ లు 30 నుంచి 50% వరకు నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే 2009 తర్వాత చక్కని ప్రదర్శన చేసిన మెటల్ ఇండెక్స్ గత ఏడాది 70% పైగా లాభపడింది. మెటల్ షేర్లలో అదానీ ఎంటర్ప్రైజెస్ 265%, నాల్కో 132%, ఏపీఎల్ అపోలో 126%, వేదాంత 115%, హిందుస్థాన్ కాపర్ 105% లాభపడ్డాయి. మరోవైపు వరుసగా 2 ఏడాది ఫార్మా షేర్లలో ర్యాలీ కొనసాగింది. ఈ ఇండెక్స్ 7% పైగా పెరిగింది. ఇక 12 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఐటీ షేర్లలో దూకుడు కొనసాగడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 58% పైగా లాభపడింది. ఎఫ్ఐఐ పెట్టుబడుల విషయానికొస్తే 2021 క్యాలెండర్ ఇయర్ చివరి త్రైమాసికంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అక్టోబర్లో 25,572 కోట్లు, నవంబర్లో 39,902 కోట్లు, డిసెంబర్లో 34,107 కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నారు. ఇక ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్ఐఐలు రికార్డు స్థాయిలో 42,044 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు ఎఫ్ఐఐ పెట్టుబడులు ఉపసంహరించుకున్నప్పటికీ డిఐఐల మద్దతుతో నవంబర్ డిసెంబర్లో దేశీయ మార్కెట్లు కోలుకున్నాయి. ప్రైమరీ మార్కెట్ నుంచి వివిధ కంపెనీలు భారీగా నిధులను సమీకరించాయి. దశాబ్దాల పాటు నిలిచిపోయే ఏడాదిగా మారిన 2021 ఏ రకంగా చూసినా కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మరి 2022 సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఐపీఓల పరంగా 2021లో క్రియేట్ చేసిన రికార్డును ఈ ఏడాది బీచ్ చేస్తుందా?
అసలు 2022 సంవత్సరంలో రాబోయే టాప్ 10 ఐపీఓలు ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రెండు వేల ఇరవై ఒకటిలో రికార్డు స్థాయిలో నిధులను సమీకరించిన ఐపీఓ మార్కెట్ 2022లోనూ అదే జోరును కొనసాగిస్తూ దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది అతిపెద్ద ఐపీఓగా చెప్పుకోదగినది ఎల్ఐసి. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థగా ఉన్న ఎల్ఐసి ఈ క్యాలెండర్ ఇయర్ తొలి త్రైమాసికంలోనూ ఐపీఓకు వచ్చే అవకాశం ఉంది. ఎల్ఐసిలో 5 నుంచి 10% వాటా విక్రయం ద్వారా దాదాపు 100,000 కోట్ల రూపాయల నిధులను కేంద్రం సమీకరించే అవకాశం ఉంది. అదానీ గ్రూప్ విల్మార్ గ్రూప్ల జేవీ సంస్థ అదానీ విల్మార్ కూడా ఈ ఏడాది ఐపీఓకు రానుంది. పూర్తిగా తాజా షేర్ల జారీ ద్వారా రానున్న ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూ ద్వారా 4,500 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తోంది. ఇక హాస్పిటాలిటీ మేజర్ సంస్థ ఓయో గ్రూప్ కూడా పబ్లిక్ ఇష్యూ ద్వారా 8,430 కోట్ల రూపాయల నిధులను సమీకరించనుంది. ఇందులో 7,000 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా 1,430 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఓయో గ్రూప్ సేకరించనుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో ఐపీఓకు వచ్చే మరో సంస్థ ఓలా. ఈ సంస్థ ఇష్యూ పరిమాణం 15,000 కోట్ల రూపాయలుగా ఉండే అవకాశం ఉంది. రెండు వేల ఇరవై రెండులో ఐపీఓకు వచ్చే మరో సంస్థ లాజిస్టిక్స్ సర్వీసెస్ ప్రొవైడర్ డెలివరీ. ఇప్పటికే సెబీకి ప్రాస్పెక్టస్ ను జారీ చేసిన ఈ సంస్థ 7,460 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఇక డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్ ఫార్మా ఈజీ కూడా ఐపీఓ ద్వారా 6,250 కోట్ల నిధుల సమీకరణ కోసం సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. బజాజ్ ఎనర్జీ కూడా ఐపీఓ ద్వారా 5,450 కోట్ల రూపాయల నిధులను సమీకరించాలని యోచిస్తోంది. ఎడిటెక్ స్టార్టప్ బైజోస్ కూడా నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఐపీఓకు వచ్చేందుకు కసరత్తు చేస్తోన్న ఈ సంస్థ తమ ప్రణాళికలను వేగవంతం చేస్తోంది. ఇక ఈ ఏడాది స్టాక్ మార్కెట్ లో తమ మ్యూచువల్ ఫండ్ విభాగాన్ని లిస్టు చేయాలని యోచిస్తోంది ఎస్బీఐ. ఎల్ఐసి ఐపీఓతో పాటు ఇన్వెస్టర్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పబ్లిక్ ఇష్యూ ఎన్ఎస్ఈ వాటా విక్రయం ద్వారా 10,000 కోట్ల నిధులను సమీకరించాలని ఎన్ఎస్ఈ యోచిస్తోంది. న్యూ ఇయర్ లోకి వెళ్ళేటప్పుడు ఐపీఓ సీజన్ కూడా ఇప్పుడు మనం పీక్ ఆఫ్ ద ఐపీఓ సీజన్ చూస్తున్నాం. వన్ ఆఫ్ ద హిస్టారికల్ ఐపీఓ చూసినట్లయితే ఎల్ఐసి ఐపీఓ న్యూ ఇయర్ 2022లో రాబోతుంది. మరియు అంతేకాకుండా స్టాక్ మార్కెట్ పరంగా చూసినట్లయితే ఎన్ఎస్సీ ఐపీఓ కూడా చాలా పెద్ద ప్రధాన ఐపీఓ కింద మనం చూడాలి. సో ఐపీఓ సీజన్ కూడా కొనసాగడానికి చక్కటి ఐపీఓ వస్తున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా చాలా ఎక్సైట్ అయ్యి ఎల్ఐసి నెక్స్ట్ ఎన్ఎస్సీ లాంటి ఐపీఓస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి. ఏదేమైనా 2022లో ఐపీఓ మార్కెట్ ఫుల్ జోష్ లో ఉండే అవకాశం ఉంది. చిన్న చితక కంపెనీలతో పాటు మరిన్ని పెద్ద కంపెనీలు కూడా పబ్లిక్ ఇష్యూకు వచ్చే ఛాన్స్ ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. క్రిప్టోకెన్ బజార్ వారి ఆధ్వర్యంలో ఈ ఆదివారం స్పెషల్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ వెబినార్ జరగనుంది. 2022లో స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్ అండ్ స్ట్రాటజీస్ గురించి ఈ వెబినార్ లో మార్కెట్ ఎక్స్పర్ట్స్ సలహాలు ఇవ్వనున్నారు. అలాగే 2022ను ప్రాఫిటబుల్ ఇయర్ గా మార్చుకోవడం ఎలాగో మీ అభిమాన అనలిస్టులు సి కుటుంబరావు, బి రాజేంద్రాలు తమ అనుభవాన్ని ఇన్వెస్టర్లకు పంచనున్నారు. ఈ ఆదివారం అంటే 2 జనవరి కొత్త సంవత్సరంలో 2022లో అనమాట ఒక వెబినార్ క్రిప్టో బజార్ కింద కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే క్లియర్లీ 2022 ఎట్లా ఉంటుంది, 2021 మనం చూసాం ఒక హిస్టారిక్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీఎస్సీ సెన్సెక్స్ ఎట్ వన్ స్టేజ్ అక్టోబర్లోనే అనమాట 62,245 పాయింట్లు టచ్ అవటం, నిఫ్టీ కూడా అనమాట 18,600 పాయింట్లు టచ్ అవటం కూడా మనం చూసాం. అక్కడి నుంచి సిగ్నిఫికెంట్ కరెక్షన్స్ వచ్చినాయి, గ్లోబల్ హెడ్విండ్స్ ఇవన్నీ వాటి మూలాన కూడా, డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ మూలాన కూడా. బట్ డెఫినెట్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ 2021 దేనికి చెందిందంటే కనుక మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, ఎందుకంటే 37% మిడ్ క్యాప్ ఇండెక్స్ను ఇటు 61% స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా పెరగటం చూసాం.
ఇదే ట్రెండ్ 2022లో కూడా కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే స్టాక్ పికింగ్కి గ్లోరియస్ ఇయర్ అన్నమాట. ఎకానమీ ఇటు టర్న్ అవుతున్న కొద్దికి దెర్ ఆర్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అని అంటాను. ఏ సెక్టార్ పెర్ఫామ్ చేస్తుంది, ఏ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేయొచ్చు అనేది అన్నీ కూడా ఈ వెబినార్లో డిస్కస్ చేద్దాం అన్నమాట. సో దట్ ఒక మీకు పర్స్పెక్టివ్ ఉంటుంది, యూ కెన్ స్టార్ట్ ఆఫ్ 2022 విత్ ఎ నాలెడ్జబుల్ ఐ అని చెప్పేసి కూడా ఈ వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డూ డెఫినెట్లీ వాచ్ ది వెబినార్ అనమాట, టు గెట్ ఇన్సైట్స్ అని చెప్పేసి అని అంటాను. జస్ట్ అనమాట ఇంకొక పాయింట్ యాడ్ చేయటానికి కూడా మనం రిపీటెడ్గా చెప్తూనే ఉంటాం, ఒక్క సంవత్సరంలో వచ్చిన గెయిన్స్ అనమాట నెక్స్ట్ ఇయర్ రిపీట్ అవుతాయా అంటే రిపీట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా. అందుకనే అంటాం స్టాక్ మార్కెట్లో రేర్ వ్యూ మిర్రర్ చూసి పనిచేయకూడదు అని చెప్పేసి. కాబట్టి అనమాట ఒక న్యూ పర్స్పెక్టివ్ ఇవ్వటానికి ఈ వెబినార్లో చూస్తాము. డెఫినెట్లీ అనమాట ఈ వెబినార్ వాచ్ చేయమని చెప్పేసి అందరికీ కూడా సజెస్ట్ చేస్తాను. క్రిప్టో టోకెన్ బజార్ వాళ్ళు ఈ ఆదివారం అనగా జనవరి 2nd 2022 9:30కి ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ వెబినార్లో 2022లో ట్రెండ్స్ ఎలా ఉంటాయి, మార్కెట్ ట్రెండ్స్, అదేవిధంగా ఏ స్ట్రాటజీస్ ఉపయోగిస్తే మనకి మంచి లాభాల పంట వస్తుందో అది కంప్లీట్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఉదయం 9:30 నుంచి ఆల్మోస్ట్ 4 అవర్స్ సెషన్ జరుగుతుంది ఇది. సో ఇందులో టోటలీ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకు ఒక నాలెడ్జబుల్ ఎడ్యుకేటివ్ పర్పస్గా మనం ఈ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఐ థింక్ ఒకసారి వెబినార్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఒక నాలెడ్జ్ షేరింగ్ బేసిస్లో 2022లో స్టాక్ మార్కెట్లో మనీ ఎలా చేసుకోవాలనేది ఒక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రేక్షకులు ఎవరైతే స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉందో, ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ, అందరూ కూడా తప్పకుండా ఈ వెబినార్ హాజరు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ 2021లో చాలా మంచి లాభాలు రావడం చూసాం అందరి ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ. సో అదే లాభాలు కొనసాగుతాయా 2020లో? సో కొనసాగాలి అంటే కనుక స్ట్రాటజీస్ మనం ఉపయోగించాలి. సో ఏ సెక్టర్స్ని మనం చూస్ చేసుకోవాలి, అలాగే విధంగా ఏ సెక్టర్స్ని అవాయిడ్ చేయాలి, అండ్ ఏ స్ట్రాటజీ మీద వెళ్తే ప్రాబ్లీ మనకి డబ్బులు వస్తాయి ఆర్ వీ కెన్ మేక్ సమ్ డీసెంట్ మనీ, సో ఇలాంటివన్నీ కూడా వెబినార్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రేక్షకులందరూ తప్పకుండా హాజరు కావాలని రిక్వెస్ట్ చేస్తాను. కొత్త సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రదర్శన ఎలా ఉండొచ్చు, ఈ ఏడాది ఏ సెక్టార్లలో చక్కని ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. 2021 అనేది ఈక్విటీ మార్కెట్స్ కి ఒక సిగ్నిఫికెంట్ ఇయర్ కిందనే మనం పరిగణించాలి. మనం 2022కి వెళ్ళబోయే ముందు మార్కెట్స్ లో కనుక విశ్లేషించినట్లయితే మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మార్కెట్ కి ఏ రకంగా మార్కెట్ ని యొక్క ర్యాలీ అనేది కొనసాగుతుందో మనం చూసినట్లయితే ప్రథమంగా మనం చూడాల్సింది మనకి Q3 యొక్క ఎర్నింగ్స్ మార్కెట్స్ మీద ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో మార్కెట్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాయి. గణనీయంగా మనం చూసినట్లయితే కనుక నార్మల్ గా Q3 యొక్క ఎర్నింగ్స్ హిస్టారికల్ గా మనకి స్ట్రాంగ్ క్వార్టర్ కిందనే మనం చూడాలి. సో అందువల్ల మార్కెట్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. మనం బడ్జెట్ మార్కెట్ కి దిశ అనేది చూపించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బడ్జెట్లో మనం ఈసారి ఏ రకంగా మార్కెట్స్కి దోహదపడే అంశాలు ఏ అయితే పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి మనం వెరీజ్ వేసుకోవాలి. అంతేకాకుండా ఎక్కువ గ్రీన్ ఎనర్జీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇటువంటి థీమాటిక్ థీమ్స్ మీద బడ్జెట్ ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఇన్ఫ్రా రంగానికి కూడా బడ్జెట్ గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే గత కొన్ని బడ్జెట్స్ చూసినట్లయితే ఇన్ఫ్రా రంగం మీద ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని చూసినా కానీ బడ్జెట్ మనం డ్రాఫ్ట్ డాక్యుమెంట్ కనుక చూస్తే ఇన్ఫ్రా రంగాన్ని పెద్ద అలొకేషన్స్ ఏం జరగలేదు. కానీ ఈ బడ్జెట్లో ఎక్కువ ఇన్ఫ్రా మరియు క్యాపిటల్ గూడ్స్కి ఎక్కువ అలొకేషన్స్ కూడా జరగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ప్రస్తుత న్యూ ఇయర్లో ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోలో చక్కటి 7 to 10 స్టాక్స్ని ఐడెంటిఫై చేసి మార్కెట్ ఏ రకంగా ఉన్నా ఇటువంటి స్టాక్స్లో సెక్టోరియల్ డైవర్సిఫికేషన్ చేస్తూ 7-8 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వారి యొక్క అలొకేషన్ని మార్కెట్లో వచ్చే డిప్స్ కానీ వచ్చినట్లయితే అటువంటి డిప్స్లో ఈ 7-8 స్టాక్స్ని అక్యుములేట్ చేసుకుంటా పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసినట్లయితే మార్కెట్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా వాటిని ఓవర్కమ్ చేయడానికి మంచి ఫౌండేషన్ మనం మార్కెట్లో చూడొచ్చు. అంతేకాకుండా మరి ఒక అంశం, ఏ రకంగా మనం ఈ కోవిడ్ ఒమిక్రాన్ యొక్క ప్రభావం ఆర్ ఏదైనా న్యూ వేరియంట్ మళ్ళీ తిరిగి వచ్చినట్లయితే దాని యొక్క ప్రభావం అనేది మార్కెట్స్ మీద ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఇటువంటి ఫ్యాక్టర్స్
మార్కెట్స్ మీద మ్యాక్రో లెవెల్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎఫ్ఐఎస్ మనం కనుక చూసినట్లయితే లాస్ట్ 3 మంత్స్లో కొంచెం సెల్లింగ్ చేస్తూ వచ్చారు, అది సహజంగానే మనం పరిగణించాలి. ఎఫ్ఐఎస్ డెఫినెట్ గా ఇండియాస్ చూసి కార్పొరేట్ ఎర్నింగ్స్ చూసి డెఫినెట్ గా తిరిగి మళ్ళీ కొనుగోలు చేసినట్లయితే మార్కెట్స్ మళ్ళీ 2022లో ఒక న్యూ హైస్ ని చేరటానికి క్లియర్ కట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ఓవరాల్ గా చూసినట్లయితే ఒక స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ తో ఒక లాంగ్ టర్మ్ యాటిట్యూడ్ తో ఎవరి డిప్ లో క్వాలిటీ స్టాక్స్ కనుక ఖరీదు చేసినట్లయితే డెఫినెట్ గా ఇండియన్ మార్కెట్ లో 2022లో ఇన్వెస్టర్స్ మంచి రిటర్న్స్ మంచి వెల్త్ క్రియేషన్ అనేది చేయవచ్చడానికి క్లియర్ కట్ అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చే వారం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి మనకి నిఫ్టీ హైయర్ సైడ్ ఉంటుంది 17,640 17,805. రానున్న వీక్ లో మనకి హైయర్ లెవెల్స్ లో మనకి రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ప్రీవియస్ స్వింగ్ హై చూసుకుంటే 17,640, సో మనకి అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో మనకి 20 DMA బార్ డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం 17,197, సో దీని ఎబో ఉన్నంత కాలం మనకి హైయర్ సైడ్ 17,640 17,805 దాకా వెళ్ళే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తుంది. సో మనకి డౌన్ సైడ్ లో బై అండ్ డిప్ స్ట్రాటజీ తీసుకోవాలి. ఇన్ కేస్ 17,197 బిలో క్లోజ్ అవుతే మాత్రం నిఫ్టీ మనకు అక్కడ నుంచి 16,900 ఆర్ 800 దాకా వెళ్ళే ఆస్కారం డౌన్ సైడ్ లో కనిపిస్తుంది. సో యాజ్ పర్ నౌ మనం చార్ట్స్ పరంగా చూసుకుంటే మాత్రం 20 DMA ఎబో ఉన్నంత సేపు బై అండ్ డిప్ స్ట్రాటజీ మనం యూజ్ చేసుకోవాల్సి నా అభిప్రాయం ఉందండి. సో నెక్స్ట్ వీక్ కి రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ పరంగా 17,197 నుంచి 17,640 ఆర్ 805 దాకా వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీ లో కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ మొన్నటి వరకు కొద్దిగా వీక్ ఉండేనండి. సో మనకి ఎక్స్పైరీ తర్వాత 2 డేస్ లో మాకు మంచి పుల్ బ్యాక్ రావడం చూసామండి. 35,418 200 DMA బార్ వాల్యూ. సో దాని ఎబో మనకు అధిగమించింది కాబట్టి మన క్లోజింగ్ కూడా ఫ్రైడే రోజు దాని ఎబో అయింది కాబట్టి 35,481 దగ్గర. సో దీంట్లో కూడా మనకు మంచి ఆపర్చునిటీ వచ్చిందండి. సో ఇంకా 20 DMA అధిగమించలేకపోయిందండి. సో ఇక్కడ నుంచి ఇంకో 250 పాయింట్స్ అవైలబుల్ 20 DMA ఉంది కాబట్టి సో దాన్ని అధిగమిస్తే మాత్రం షార్ట్ టర్మ్ లో దీంట్లో కూడా మనకి బాటమ్ అవుట్ అయిపోయింది చెప్పుకోవచ్చండి బ్యాంక్ నిఫ్టీ లో కూడా. అదర్వైజ్ దీంట్లో కూడా అప్రమత్తంగా ఉండమని నా అభిప్రాయం అండి. సో నెక్స్ట్ వీక్ కి మనం సపోర్ట్ పాయింట్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి 35,579 ఫస్ట్ సపోర్ట్ ఉంది, అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 34,751, అండ్ హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 35,730 అక్కడ అధిగమిస్తే మాత్రం అక్కడ నుంచి 400 పాయింట్స్ వాల్యూ చేసే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తుంది. 36,000 వరకు వెళ్ళే ఆస్కారం కనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ కి రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 35,179 నుంచి 36,000, సో ఇవి 821 పాయింట్స్ అభిషించుకునే ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తుంది. సో కొంచెం అప్రమత్తంగా ఉండమని చెప్తానండి. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూసుకుంటే మాత్రం టాటా మోటార్స్ ఒకటి కన్సల్టేషన్ జోన్ నుంచి మంచి హైయర్ లెవెల్స్ వచ్చింది. సో మనకి 480 ఎబో క్లోజ్ అయింది. సో హ్యూజ్ వాల్యూమ్ తో మేబీ ఈ స్టాక్ ని నెక్స్ట్ వీక్ బయింగ్ ఆపర్ తీసుకోవచ్చు. 480 నుంచి 462 వరకు దీని బయింగ్ ఆపర్ తీసుకుంటే హైయర్ సైడ్ మనకి ప్రీవియస్ స్వింగ్ అయితే ఉందో 506 అక్కడ ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది, దాన్ని అధిగమిస్తే మాత్రం 520 518 దాకా వెళ్ళే ఆస్కారం మనకి టాటా మోటార్స్ లో కనిపిస్తుంది. డెఫినెట్ గా వన్ షుడ్ కీప్ స్టాప్ లాస్ 458. ఇవి ఈ వారం గ్రీన్ ఫ్లై ప్రెజెన్స్ బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.